ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ జట్టు సభ్యులపై నోరు పారేసుకున్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తమ ఆటగాళ్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అరిచాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది టాస్ ఓడి బ్యాటింగ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ నిన్నత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల యాభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగిలిన అందరూ ధారాళంగా పరుగులిచ్చారు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ముంబై బౌలర్లపై ఫ్రేజర్ విరుచుకుపడ్డాడు పడ్డాడు తొలి ఓవర్ నుంచి బాధడం ప్రారంభించాడు ల్యూక్డ్ బౌలింగ్ లో మూడు ఫోర్లు ఓ సిక్సర్ బాధి మొదటి ఓవర్లో పంతొమ్మిది పరుగులు రాబట్టుకున్నాడు కూడా వదిలిపెట్టలేదు రెండు ఫోర్ లో ఓ సిక్సర్ తో తుషారా పద్దెనిమిది హార్దిక్ పాండ్యా ఇరవై పరుగులు సమర్పించుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ వికెట్ నష్టపోకుండా తొంభై రెండు పరుగులు చేసింది అయితే ఫ్రేజర్ అవుట్ అయినప్పటికీ ఢిల్లీ స్కోర్ వేగం తగ్గలేదు పది ఓవర్లలో ఢిల్లీ వన్ ట్వంటీ బై టూ తో నిలిచింది ముంబై బౌలర్లు లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయడంలో కాస్త తడబడ్డారు అంతేగాక ఫీల్డర్లు చురుకుగా ఫీల్డింగ్ చేయలేదు దీంతో బౌండరీ ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ తమ ఆటగాళ్లపై కోప్పడ్డాడు ఫ్రస్ట్రేషన్ తో అరిచాడు దీనికి సంబంధించిన వీడియో నెట్టిట వైరల్ గా మారింది కాగా రెండు ఓవర్లు వేసిన హార్దిక్ నలభై పరుగులు సమర్పించుకున్నాడు